నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ స్పిరిచువల్ హీలర్ టెలక రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ అక్క నమస్తే నమస్తే న్యూట్రిషన్స్ ఓకే అక్క ఆడవాళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టాక విపరీతంగా లావైపోతూ ఉంటారు అసలు మెయిన్ దానికి రీజన్స్ ఏంటి ఆ తర్వాత మనం సన్నగా చక్కగా మంచిగా అందంగా మెయింటైన్ చేయలేమంటారా చాలా మంది ఒక్కసారి కొంచెం మళ్ళీ రాగానే ఇంకా అదే డిప్రెషన్ ఉండి ఇంకా 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 లావైపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి డైట్ మంచి సలహాలు మీరు ఇచ్చి చక్కగా ఆఫ్టర్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఒక అమ్మగా కూడా అందంగా ఉండేలాగా ఉండాలి అంటే ఏం చేయాలి మీరు చెప్పండి షూర్గా బస్ మదర్హుడ్ ఎస్ అమ్మ తను అనేది ఒక అదొక వండర్ఫుల్ ఫీలింగ్ కదా అయితే ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగావు డైట్ కానీ అదని ఇదని లావ్ అయిపోతున్నారు ఇవన్నీ గురించి కంటే మాట్లాడుకోవడానికంటే కూడా ముందు మనం యాక్చువల్గా కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఇక్కడ ఓకే ఈ మధ్య ఏమైపోతుందంటే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి రకరకాల థాట్స్ అనమాట అమ్మో ప్రెగ్నెన్సీ తర్వాత నేను లావ్ అయిపోతాను మళ్ళీ నా లాగే నేను ఉండగలుగుతానా అనేసి అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసేసి అక్కడ ఇక్కడ చదివేసి వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి అన్నీ వినేసి ఆ నైన్ మంత్స్ ఏదైతే ఉందో ఆ నైన్ మంత్స్ని ఎంజాయ్ చేయకుండా ఓకేనా ఇది తింటే ఇంకా లావ్ అయిపోతారేమో అనేసి యాక్చువల్గా ఇంటేక్ కూడా తగ్గించేస్తున్నారు ఇప్పుడు లేడీస్ చూస్తే ఏంటంటే ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది మన పాత సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒకళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు తిండి తినాలని చెప్తారు కదా పాత రోజుల్లో ఈ న్యూట్రిషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓకే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ పెడితే ఒకళ్ళు ఇద్దరు మంచి తినంత తినాలి తినాలి ఖచ్చితంగా తినాలి ఓకేనా మనం ప్యూర్ వేదిక పద్ధతిలో మాట్లాడుకుందాం తినండి మీ మైండ్లో ఉన్న ఆ థాట్స్ నేను లావైపోతానేమో ప్రెగ్నెన్సీ తర్వాత నాకు ఒళ్ళు వచ్చేస్తుందేమో లేకపోతే నాకు ఇలాగైపోతుంది నేను అలా అయిపోతాను ఇవన్నీ ఫస్ట్ ఆ నైన్ మంత్స్ పక్కన పడేయండి ఎవరైనా కానీ ఓకేమా ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో మీకు వల్ల వస్తుంది మీ బాడీలో చాలా మార్పులు జరుగుతాయి ఓకేనా మీ పొట్ట లావ్ అయిపోతుంది మీ ఓవరాల్ బాడీ షేప్ మారిపోతుంది సో ఇవంతా కామన్ ఓకే ఎవరే ఎక్సెప్షన్ కాదు అందులో కదా సో అది అలా ఇప్పుడు జరిగే సిజేరియన్స్ కి ఇంకా మనకి ఓకే సో అది అలా ఆ ప్రాసెస్ అదే ఉంటది కాబట్టి మీరు అసలు దాని గురించి ఆలోచించడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేయండి ప్రతి నెల ప్రతి రోజు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నీ రోజులు హ్యాపీగా అంటే మీ కడుపులో ఇంకొక ప్రాణం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ తింటే మంచిది ఓకే ఓవరాల్గా మీ హెల్త్ వాళ్ళ హెల్త్ ఎలా ఉంటే బాగుంటుంది ఓకే మీరు తినే తిండి మీకు మాత్రమే కాదు మీ పిల్లాడికి మాత్రమే కాదు మీకు కూడా చాలా చాలా అవసరం ఎలాంటి ఫుడ్ తింటున్నారు అన్నది ఓకే ఇవి డెలివరీ అయిపోయిన తర్వాత డెఫినెట్గా పొట్ట ఉంటుంది ఎందుకంటే ఆ నైన్ మంత్స్ ఆ పొట్ట తగ్గడానికి చాలా టైం పడుతుంది మీ బాడీలో న్యూట్రస్ ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది అది ష్రింక్ అవ్వడానికి టైం పడుతుంది తగ్గుతుంది అంటారా తగ్గిపోతుంది ఓకే అందరికి చక్కగా తగ్గుతుంది అంటే సిజేరియన్ ఇప్పుడంతా కాబట్టి నార్మల్ డెలివరీ ఇవన్నీ మిత్ అమ్మా నాకు రెండు సిజేరియన్స్ అయ్యాయి ఓకేనా సో అంటే తగ్గడం అన్నది మన చేతిలో ఉన్నది ఓకేనా తగ్గకపోవడం అన్నది దానికి రీజన్స్ వేరే ఉన్నాయి ఓకే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అవన్నీ ఓకేనా అయితే ఏంటంటే ఒక ఆరు నెలలు మీరు వదిలేయండి మీ డెలివరీ అయిపోయిన సిక్స్ మంత్స్ మీకు మీరు సన్నగా అవ్వాలి లేకపోతే నేను బ్యూటిఫుల్గా కనపడాలి ఇవన్నీ కాదమ్మా అర్థమైందా ఫస్ట్ ఇవి పక్కన పెట్టేయండి ఈ టెన్షన్లో ఉండకండి ఆడవాళ్ళు అంటే నేను నిజంగా ఒక మదర్ లాగా ఒక మంచి అడ్వైస్ చెప్తున్నాను అందరికీ ఎందుకంటే డెలివరీ అయిన వారం రోజుల నుంచి నాకు చాలా మంది మెసేజెస్ చేస్తారు నేను సన్నగా అవ్వాలండి లావుగా కనబడుతున్నాను ఏం చేయొచ్చు నాకు ఒళ్ళు వచ్చేసింది నాకు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది నాకు ఇది నాకు అది అరే ఒక సిక్స్ మంత్ మీరు నైన్ మంత్స్ పిల్లల్ని పెంచినప్పుడు అట్లీస్ట్ ఒక నైన్ మంత్స్ ఇవ్వరా మీ బాడీ తగ్గడానికి కదా ఆ నైన్ మంత్స్ ఇవ్వాలి ఖచ్చితంగా నైన్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది మీరు మీరు నార్మల్ బ్యాక్ టు షేప్ రావడానికి ఓకే అది ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టెన్షన్ పడడము నాకు ఇంతే నేను ఇలాగే ఉంటాను ఇవన్నీ ఒక హడావు పడిపోయేసి సప్లిమెంట్స్ వాడేయడము లేకపోతే ఎవరు ఏది చెప్తే అది తినేయడము డైట్ అనేసి సొంతగా డైట్ ఏదో మనకు నచ్చిన డైట్ తినేయడము అప్పటికి మీ పిల్లకి మీ పిల్ల మీ పిల్లలకో పిల్ల మీ పాపకో బాబుకో మీరు ఇంకా ఫీడింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తింటే వాళ్ళకి మంచి బ్రెస్ట్ మిల్క్ ఉంటుందో అది అండ్ ఒక బెస్ట్ అడ్వైస్ తెలుసా బ్రెస్ట్ మిల్క్ ఎంత ఇస్తే అంత ఒళ్ళు సన్నగవుతుంది అది ఎప్పుడసేపు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి తరిగిపోద్ది ఏమో అని అది ఓకే బ్రెస్ట్ మిల్క్ ఆల్వేస్ మీరు ఎంత పాలు మీ పిల్లలకి ఇస్తే మీకు అంత ఒళ్ళు అంత తొందరగా మీకు తగ్గుతుంది ఇది ప్రూవెన్ ఎవరినన్నా అడగండి అంటే ఎన్ని ఇయర్స్ ఇవ్వాల వన్ ఇయర్ మినిమం అమ్మ దాని తర్వాత మీ ఇష్టం ఓకే అట్లీస్ట్ వన్ ఇయర్ వరకు ఆ పిల్లలకి అమ్మ పాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది అలా ఆ ప్రాసెస్లో ఏంటంటే మీ ఒళ్ళు తగ్గడము మీ బాడీలో అయిన చేంజెస్ అన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి మీరు దాని గురించి అయ్యో నేను ఇలాగా అలాగా ఎక్కువగా ఆలోచించేసి పది మందిని అప్రోచ్ అయిపోయేసి డైట్ అనేసి ఇవేముంది మీరు డైట్కి వెళ్తే అందరూ ఒక పది ఇరవై వేలు తీసుకొని డైట్ ఇస్తారు అందరూ ఇస్తారు నేను ఇస్తాను ఓకే కానీ ఇప్పుడు అవసరం లేదు ఫస్ట్ వన్ ఇయర్ వరకు అవసరం లేదు ఆటోమేటిక్గా మీ ప్రాసెస్ మీరు తగ్గిపోతారు అదే వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే తగ్గుతుంది అయితే ఏంటి ఎలా తగ్గుతుంది వాళ్ళు ఫస్ట్ ఫార్టీ టూ డేస్ డెలివరీ అయిన ఫార్టీ టూ డేస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మదర్కి మీరు ఫార్టీ టూ డేస్ ఒక ఒక సేయింగ్ ఉన్నదనమాట న్యూట్రిషన్లో ఫార్టీ టూ డేస్ కానీ మదర్ తనని తన కేర్ చేసుకుంటే ఫార్టీ టూ ఇయర్స్ ఆవిడ హెల్దీగా ఉంటాం ఓ డెలివరీ అయిన ఫార్టీ టూ డేస్ ఓకే సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి డెలివరీ అయిన తర్వాత సిజేర్ అయింది పాత రోజుల్లో ఏంటంటే సిజేరియన్ మామూలు నార్మల్ డెలివరీ అవ్వగానే ప కడుపుకి టైట్గా ఒకటి క్లాత్ కట్టేసేవాళ్ళు పొట్ట రాకుండా ఉంటాడు ఇప్పుడు సిజేరియన్ ఉంది కాబట్టి అలా చేయలేము ఓకే ఎందుకంటే ఆ స్టిచ్చెస్ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టిచ్చెస్ తగ్గిన తర్వాత మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు అంత టైట్గా కాకపోయినా నార్మల్గా ఒక చిన్న కట్టు లాంటివి కట్టుకోవచ్చు నార్మల్ డెలివరీ అయిందా ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదమ్మా ఓకే అండ్ మదర్ కొత్త న్యూ మదర్ అంటారు కొత్త అమ్మ ఓకే చక్కగా ఎంజాయ్ చేయండి ఆ ఫేస్ని సిగ్గుపడాల్సింది నేను ఎలా కనపడుతున్నాను ఏమీ అవసరం లేదు ఓకేనా చక్కగా మీరు ఆ నడుముకు కట్టుకోవాల్సిన టైట్గా అది కట్టేసుకోండి ఫోర్ అవర్సే కట్టుకుంటారు అది ఎక్కువసేపు అక్కర్లేదు రోజంతా అవసరం లేదు అలా కట్టుకుంటారు ఓకే మీరు ఒక వన్ వీక్ తర్వాత చిన్నగా ఆయిల్ మసాజే స్టార్ట్ చేసుకోవచ్చు మీ బాడీకి డెలివరీ అయిన వన్ వీక్ తర్వాత మీ బాడీకి ఏ ఆయిల్ సూట్ అవుతుంది ఆయిల్ ఏది పడితే అది కాకుండా ఫస్ట్ మీరు అప్లై చేసుకొని చూసుకోండి టెస్ట్ చేసుకోండి ర్యాషెస్ రావట్లేదు నువ్వు నూనె వాడచ్చు ఆవు నూనె వాడచ్చు నెయ్యి వాడచ్చు బాదం ఆయిల్ వాడొచ్చు ఆలివ్ ఆయిల్ వాడచ్చు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మన ఆయిల్స్ బాడీ తగ్గడం ఒళ్ళు తగ్గడం చిన్నగా మసాజ్ చేసుకోండి కానీ మీకు సిజేరియన్ అయితే కనుక పొట్ట భాగంలో మసాజ్ చేయొద్దు అండ్ మీరు అమ్మ పిల్లలకి ఇస్తారు కాబట్టి బ్రెస్ట్ భాగంలో మసాజ్ చేసుకోవాల్సరం ఓకే ఈ రెండు అవాయిడ్ చేసి మిగతా బాడీని చక్కగా డైలీ మసాజ్ చేసి ఎవ్రీ డే ఫార్టీ టూ డేస్ మీరు చక్కగా చిన్నగా మసాజ్ చేసుకుంటూ డైలీ స్నానం ఓకే మంచిగా స్నానం నలుగుపెట్టు నలుగుపెట్టుకుంటే డ్రీ నీట్గా చేసుకోండి దీనివల్ల వచ్చే ఇబ్బంది కానీ ఆటోమేటిక్గా తగ్గిపోతారు అండ్ జంక్ ఫుడ్స్ తినకండి ఓకేనా అండ్ నల్ల బెల్లం ఇచ్చేవాళ్ళు పాతకాలంలో మనకి అర్థమంది ఆ బెల్లం తింటే ఏంటంటే మీ ఒంట్లో బాగా అయర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి బాగా పాలు బాగా పడతాయి ఓకే ప్లస్ మీకు నీరసం రాకుండా ఉంటుంది కాబట్టి రోజు మధ్యాహ్నం లంచ్ అవ్వగానే ఒక అంత బెల్లం ముక్క డైలీ తినవచ్చు నల్లబెల్లం అంటారు పాతబెల్లం ఆ పాతబెల్లం దొరుకుతుంది ఊళ్ళో దొరుకుతుంది ఇక్కడ కూడా ఆన్లైన్లో దొరికేస్తుంది అది చక్కగా తినండి తిని మీరు రెగ్యులర్గా ఎప్పుడు తిన్నా హాట్ ఫుడ్ చల్లటి ఫుడ్ కాకుండా వేడివేడిగా ఉండే ఫుడ్ తినండి ఓకే మీ డైట్లో రా వెజిటేబుల్స్ తినకండి డెలివరీ అయిన తర్వాత పచ్చి కూరగాయలు కానీ పచ్చి జ్యూసెస్ ఇలాంటివి కొన్ని రోజులు కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి ఏదైనా ఉడకబెట్టింది తినాలి ఓకే రెగ్యులర్గా మీరు తినే మీల్ మీరు తినే లంచ్ డిన్నర్ అన్నీ చక్కగా తినండి మీ నాన్ వెజ్ రిలేటెడ్ కొంచెం తగ్గిస్తే ఒళ్ళు తగ్గిపోతుంది అది కాకుండా చిన్నగా ఎక్సర్సైజెస్ చిన్న యోగా పోస్ట్ యోగాస్ అని అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చిన్న చిన్న యోగా అవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకొని ఎక్కువ టెన్షన్ పడకుండా అమ్మో నేను అయిపోతున్నాను ఇవన్నీ మైండ్లో తీసేసి మీ ఆ మదర్హుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ పిల్లలకి ఎంత మంచి ఫుడ్ ఇవ్వాలో అంత ఇస్తూ మీరెంత హెల్తీ ఫుడ్ మీరు తినాలో అది తింటూ మీరు తినకుండా ఉన్నారంటే లాంగ్ రన్లో మీకు నరాల వీక్నెసెస్ బ్యాక్ ఎక్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి డెలివరీ అంటేనే ఒక పెద్ద ఇది కదా ఎన్ని చేంజెస్ అవుతాయి మీ బాడీలో బ్యాక్ ఏక్ వచ్చేస్తుంది ఇవన్నీ అవన్నీ స్ట్రెంతన్ చేసుకోవాలి ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే మీ బాడీలో ఏవైతే చేంజెస్ అయినాయో అవన్నీ వెనక్కి రావడానికి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ మీకు మీరు టైం ఇవ్వండి ఇస్తే చక్కగా మీరు సింపుల్గా ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు ఓకే ఒకవేళ ఒక టూ ఇయర్స్ తర్వాత చేయాలనుకున్న ఈ ప్రాసెస్ చేయొచ్చు ఈ ఎప్పుడైనా చేయొచ్చు టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అంతేగాని ఇప్పుడే కొత్తలా ఉన్నాము ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇగ్నోర్ చేయ అంటే ఇప్పుడు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఒక అతిగా టెన్షన్ పడిపోతారు ఒకరు అసలు ఏమీ చేయకుండా ఉండిపోతారు ఓకేనా డెలివరీ అయినప్పటి నుంచే మీరు చిన్నగా చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే బ్యాక్ టు నార్మల్ అయిపోతారు ఓకే ఇలా చేస్తే ఇంకెప్పటికీ కూడా ఒళ్ళు రాకుండా ఇది వెరీ క్రిటికల్ పీరియడ్ కదా డెలివరీ అయిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ చాలా చాలా క్రిటికల్ అంతేగాని నెక్ టెన్ డేస్ లో వెయిట్ తగ్గిపోవాలి అని

ఇలాంటి ఎన్నో అంశాలు పోస్ట్ డెలివరీకి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో అందరికీ తెలుసు కదా వనజక్క టెరో కార్డ్స్ అంటే వనజక్క చెప్పిన టెరో కార్డ్స్ యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంటాయి మంచి మంచి రెమెడీస్ అందిస్తారు అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ కూడా చాలా చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ మన రెగ్యులర్ డైట్ మనం సన్నగా అవ్వాలన్నా సన్నగున్న లావుగా అవ్వాలన్నా సో హెల్త్ బాగుండాలి అంటే ఎలాంటి డైట్ ఇవ్వాలి ఇలాంటి అన్నింటిలో వనజక్క చాలా ఎక్స్పర్ట్ సో వనజక్కని డైరెక్ట్గా సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ ట్టయితే అక్కకి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తారు మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా నమస్తే